హైదరాబాద్ కి దీటుగా పాలమూరులో వైద్య సేవలను నెలకొల్పేలా భవిష్యత్తులో మెడికల్ టూరిజం గా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎక్సెస్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆదివారం ఆయన జిల్లా కేంద్రంలోని రైచూర్ రోడ్లో అత్యాధునిక సౌకర్యాలతో నెలకొల్పిన ఆర్బీఆర్ హాస్పిటల్ను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ అధినేత డాక్టర్ విజయానందర్ రెడ్డి దంపతులను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ఆసుపత్రులు దేవాలయాలని, డాక్టర్లు దైవంతో సమానమని, ఏ రకమైన వైద్య సేవలు అవసరమున్న వైద్యులు చికిత్స చేయడానికి సిద్ధంగా ఉండటం గొప్ప విషయమన్నారు. అనంతరం డాక్టర్ చైతన్యారెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు హైదరాబాద్ లాంటి నగరాల్లో అందిస్తున్న కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని తక్కువ ధరలకే జిల్లా ప్రజలకు అందించేందుకు ఆసుపత్రిని నెలకొల్పినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఒకప్పుడు మహబూబ్నగర్లో పట్టణంలో ఒక ఐసియు ఒక ఎమర్జెన్సీలో హార్ట్ పేషెంట్ కానీ కిడ్నీ పేషెంట్ కానీ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా మొత్తం హైదరాబాద్ మీద ఆధారపడేది. రోగం ముదిరినాక వచ్చినావు మరి ఏం చేయలేము అని చెప్పి ఎంతోమంది చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. కానీ గడిచిన 7 సంవత్సరాల్లో మహబూబ్నగర్ దినదిన అభివృద్ధి చెందుతూ పట్టణంలో అన్ని మౌలిక సదుపాయాలన్నీ కూడా సమకూరుస్తూ మరి ఈరోజు డాక్టర్లు కూడా ఈ మహబూబ్నగర్లో పుట్టిన యువకులందరూ కూడా గతంలో ఇక్కడ చదువుకొని హైదరాబాద్లోనో బాంబేలోనో లేకపోతే అమెరికా వెళ్ళేవాళ్ళు. కానీ ఇక్కడ పుట్టినాం, ఈ ప్రాంతంలోనే అభివృద్ధి చేస్తాం, ఈ ప్రాంతంలోనే సేవ చేస్తామని చెప్పి మరి ఎంతోమంది డాక్టర్ రావడం, ఈరోజు విజయానంద్ రెడ్డి డాక్టర్ గారు, అదేవిధంగా చేతనారెడ్డి గారు, ఇద్దరు కూడా డాక్టర్స్, ఇద్దరు కూడా గైనకాలజీ యూరాలజీ. మనకు గతంలో యూరాలజీ డాక్టర్సే లేకుండా ఇప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు అయినారు. మరి వాళ్ళు రావడం అనేది నిజంగా మనం అందరం కూడా డాక్టర్ అంటే దైవానికి ప్రతిరూపమే డాక్టర్. ఆ వృత్తిని గౌరవించాలి, వాళ్ళని కాపాడుకోవాలి. ప్రతి డాక్టర్ కూడా బతికించాలనే ప్రయత్నం చేస్తాడు. ఏ డాక్టర్ అయినా కూడా ముందుగా వస్తే ట్రీట్మెంట్ మంచిగా అవుతుంది, ముదిరినాక వస్తే కష్టమవుతుంది. కనుక హాస్పిటల్ అంటివి, దేవాలయాలు అంటివి దైవానికి ప్రతిరూపమైన డాక్టర్లని మనం గౌరవించి ముందు తీసుకెళ్ళాలి. ఒక యువకుడైనటువంటి విజయానంద రెడ్డి గారు ఖచ్చితంగా మంచి పేరు తెచ్చుకుంటాడని, భవిష్యత్తులో ఒక మహబూబ్నగర్ జిల్లాకు హైదరాబాద్ నుంచి చూపించుకోవడానికి మహబూబ్నగర్ రావాలా పేషెంట్లు, ఆ రోజు అటువంటి పరిస్థితి కల్పించాలనేది మా లక్ష్యం. హైదరాబాద్ అనేది 100 కిలోమీటర్లు గంట ప్రయాణం. ఫ్యూచర్లో మెడికల్ టూరిజాన్ని కూడా ఇక్కడ డెవలప్ చేసి ఈరోజు హైదరాబాద్కు దుబాయ్ నుంచి ఇతర దేశాల నుంచి వచ్చి 15 రోజులు 4 రోజులు ఉండి ట్రీట్మెంట్ చేయించుకొని వెళ్తారు. మరి అంత మంచి డాక్టర్లు, వాళ్ళకన్నా ఇంకా మంచి మంచి డాక్టర్లు ఈరోజు మహబూబ్నగర్లో ఉన్నారు. ఫ్యూచర్లో మెడికల్ టూరిజాన్ డెవలప్ చేయడానికి కూడా సంబంధించిన అధికారులతో మాట్లాడి హైదరాబాద్లో వెయిటింగ్ లిస్టులో ఉన్న వాళ్ళందరూ ఇక్కడ హైదరాబాద్ మహబూబ్నగర్లో కూడా చేయించుకునేటట్లు కూడా ఏర్పాటు చేస్తాం. మహబూబ్నగర్ అనేది కని విని ఎరగ రీతిలో హైదరాబాద్ తర్వాత సమాంతరంగా మహబూబ్నగర్ అనేది డెవలప్ చేస్తాం. యువకులు అనే వాళ్ళందరూ మరి సొంత గ్రామాలు, సొంత భూమి, జన్మనిచ్చిన భూమి మీద మక్కువతో వాళ్ళు ఇక్కడ వచ్చి ఇక్కడనే హాస్పిటల్ కట్టుకొని డెవలప్ చేస్తున్నందుకు నిజంగా ధన్యం. అలాంటి పిల్లలను కన్న తల్లిదండ్రులు కూడా చాలా గొప్ప. కనుక మనమందరం కూడా మరి హాస్పిటల్స్ సంబంధించినటువంటి అన్ని ఇక్కడ ఇబ్బందులు లేకుండా స్థానిక నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ గౌరవించాలి. ఒక హాస్పిటల్ నడపాలంటే మామూలు మాటలు కాదు, ఒక 100 మంది జీతాలు కావాలంటే లక్షల రూపాయలు కావాలి. కనుక మనం హైదరాబాద్లో పోయి వాడు ఎంత బిల్లు కట్టమంటే 10 లక్షలు అంటే కట్టేసి వచ్చేస్తాం. మహబూబ్నగర్ అనే వరకే మళ్ళీ కట్టమనే వరకే అన్ని పరివేలు చేస్తుంటాం. అట్లా చేయొద్దది. మరి ఇక్కడ మనం డాక్టర్లను హాస్పిటళ్లను అన్ని రకాలుగా కాపాడుకోవాలని మీద విజ్ఞప్తి చేస్తున్నాం. చాలా సంతోషం.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అన్ని రకాల మెడికల్ సర్వీసెస్ అందించాలి అన్న ఉద్దేశంతో ఈ హాస్పిటల్ స్థాపించడం అయింది. ఎస్పెషల్లీ ఈ రాయచూర్ రోడ్ నారాయణపేట్ రోడ్లో మనకి ఎటువంటి ఎక్కువ మెడికల్ ఫెసిలిటీస్ అవైలబుల్ లేవు కాబట్టి ఇటు సైడ్ జనాల్ని దృష్టిలో ఉంచుకొని ఈ ఏరియాలో స్థాపించడం అయింది. అండ్ అన్ని ఫెసిలిటీస్తోని అండ్ వెరీ అఫోర్డబుల్ ప్రైజెస్తోని ఇది రన్ చేస్తున్నాము ఈ హాస్పిటల్. సో అన్ని రకాల ప్రజలకి ఫ్రమ్ లోవర్ క్లాస్ టు మిడిల్ క్లాస్ అన్ని రకాల ప్రజలకి అందుబాటులో ఉంటుంది ఇది. థ్యాంక్ యూ. మా మామనాలు ఐఎంఏ తరఫు వెళ్ళి వారికి ప్రత్యేకంగా విజయానందరెడ్డి గారిని మరియు చైతన్యరెడ్డి గారిని కంగ్రాచులేషన్ చెప్తూ, వారు మామనారులో యూరాలజీ అండ్ గైనకాలజీస్ చాలా నీడీ ఉండే వారు, ఇక్కడ రావడం మామనారుకు ఒక కొత్త వెలుగు వెళుతుంది, ఒక డెవలప్మెంట్, మెడికల్ హబ్ అనేది ఒక పవర్ఫుల్ తయారవుతుంది. ఎలాంటి కేసులైనా కూడా యువకులు వారు ఎల్ల వేళల కష్టపడి పనిచేసే క్యారెక్టర్ ఉన్నవారు, మంచి స్టూడెంట్స్, వారికి మంచి ఫ్యూచర్ ఉండాలి. ఖచ్చితంగా వారు ఈ మామనారు జిల్లాలో యూరాలజీ కానీ గైనకాలజీ విషయంలో కూడా అన్ని వర్గాల వారికి న్యాయం చేస్తారు. ఖచ్చితంగా ట్రీట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు దయచేసి మామనారు ప్రజలందరూ దీన్ని యూటిలైజ్ చేసుకొని మామనారులో మీకు ఆరోగ్యకరమైన మామనారు జిల్లాను మనం తయారు చేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వారి నాయకత్వంలో కూడా మేము ఈ మామనారు జిల్లాను డెవలప్ చేయడానికి అన్ని విషయాల్లో మాకు ఆయన తోడ్పాటు ఉంటుంది. ఐఎంఏ బిహైండ్ ది ఐఎంఏ ఉంటాడు ఎప్పుడు అన్ని విషయాల్లో. మినిస్టర్ గారు మాకు అందుబాటులో ఉండి ఐఎంఏకున్న అన్ని విషయాల్లో కూడా మనకు తోడునీడై ఉంటాడు. అట్లే ఐఎంఏకి కూడా 2000 గజాలు ఇచ్చిండు. రేపో మాపో మేము ఇనాగ్రేషన్ చేసి కన్స్ట్రక్షన్ ఐఎంఏ బిల్డింగ్ కూడా చేస్తున్నాము. వన్స్ అగైన్ విజయ్కు, తర్వాత సుస్మి చైతన్యకు మా యొక్క హార్ట్లీ వెల్కమ్ టు మై మామనార్ ఐఎంఏ పాలమూరు.